హాయ్ హలో, వెల్కమ్ టు మిల్ మాస్టర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సమ్మర్లో మనకి బాగా దొరికే మునక్కాయలు అలాగే మామిడికాయలు, వీటితో మనం పులుసు చేయబోతున్నాము. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని మనం తిరగమాతి గింజలన్నీ, తర్వాత ఎండుమిర్చి ఒకటి వేసుకొని వీటిని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొద్దిగా ఈ గింజలన్నీ వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా వేయించుకుందాము. కరివేపాకు, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మీడియం సైజు 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలని కొద్దిసేపు 1-2 నిమిషాల పాటు వేయించుకుందాము. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. అలాగే మనకి కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి దీన్ని 1-5 నిమిషాలు ఉడికించుకుందాము. మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి టమాటాలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. 1-5 నిమిషాల తర్వాత మనం చూడండి, టమాటాలు అన్నీ కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా. మనం ఈ విధంగా గరిటె తీసుకొని కొద్దిగా ఈ విధంగా కానీ మనం స్మాష్ చేసుకుంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది. టమాటాలను ఎప్పుడు మనము సన్నగా కట్ చేసుకొని ఉడికించుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది. ఇప్పుడు 2 మునక్కాడలను తీసుకొని కట్ చేసుకొని వేస్తున్నాను. అలాగే 1/4 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఉడికించుకుందాము. ఇప్పుడు మనం ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. మనకి మునక్కాయలు ఉడకాలంటే మనకి 10 నుంచి 20 నిమిషాల వరకు పడుతుంది కదా. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకొని మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 15-20 మినిట్స్ కానీ ఉడికించుకుంటే మనకి చక్కగా ఉడికిపోతుంది. చూడండి, మనకి చక్కగా ఉడికిపోయాయి కూడా. మనకి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కబడింది కదా. ఒకసారి మనం మునక్కాయ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మునక్కాయలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మునక్కాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.